అమరావతి రైతులు తమ తమ డిసిషన్ మార్చుకున్నారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది ఇస్తూనే ఉంది అలాగే జనసేన కూడా మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కానీ ఎవరితో కలిసి నడిస్తే తమ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సరైన సపోర్ట్ దొరుకుతుంది అనే దాని మీద ఇప్పుడు అమరావతి రైతులు చర్చిస్తున్నారంట ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో కంటే జనసేనతో కలిసి నడిస్తేనే ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద గట్టిగా పోరాటం చేయడానికి సాధ్యమవుతుంది అనేది రైతులు ఒక నిర్ణయానికి వచ్చారు అనేది ఇప్పుడు అమరావతి సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయాలన్నా ప్రశ్నించాలన్నా వేలెత్తి చూపించాలన్నా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా మార్చాలన్నా అది పవన్ కళ్యాణ్ గారితో అయితేనే సాధ్యమవుతుంది అని వాళ్ళు ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనే చర్చలు మొదలయ్యాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా దాదాపు మూడు వందల రోజులైతే దాటిపోయింది ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డిమాండ్ ఒకటే అమరావతిని రాజధానిగా పూర్తి రాజధానిగా ఉంచాలి అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అందుకు ఒప్పుకోవట్లేదు కాకపోతే జనసేన కూడా అంటే టీడీపీ కూడా అదే డిమాండ్ అనుకోండి జనసేన కూడా అమరావతిని రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తుంది తాజాగా అమరావతి రైతులని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కలిశారో దీని మీద చర్చించారంటే అలాగే ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ వద్ద రైతులందరూ మొరపెట్టుకోవడం ఇక పవన్ కళ్యాణ్ గారు రైతులకు పూర్తి మద్దతు ప్రకటించారు అది అందరికీ తెలిసిన విషయమే రైతులకు అండగా ఉంటానని కూడా హామీ ఇచ్చారు అమరావతిని ఏకైక రాజధానికి ఉంచే వరకు ప్రభుత్వంతో పోరాడుతామని కూడా ఆయన హామీ ఇచ్చారు అయితే ఇక్కడ చంద్రబాబుతో పెట్టుకుంటే ఉద్యమం ముందుకెళ్ళడం సాధ్యం కాదు పవన్తో అయితేనే బాగుంటుంది అనేది రైతులు భావిస్తున్నారట లేక పవన్ చంద్రబాబులు ఒకటే అని చెప్పి ఇద్దరిని ఉద్యమంలోకి తీసుకొస్తారా లేదంటే ఓన్లీ పవన్తోనే కలిసి ముందుకు వెళ్తారా అనే దాని మీద ఇప్పుడు ఓ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని అనుకుంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ చంద్రబాబుతో పోలిస్తే పవన్తోనే పోరాటం చేయడం బెటర్ అనే ఆలోచన కూడా అక్కడ చర్చకు వస్తుందంట పదే పదే సో మొత్తానికి ఇప్పుడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయాలంటే చంద్రబాబు కంటే పవనే బెటర్ అనే అంశం ఇప్పుడు తెర మీదకు వస్తుంది అక్కడ ఉద్యమ నాయకుల చర్చలు చూస్తుంటే అనేది కొంతమంది క్రిటిక్స్ చెబుతున్నమాట గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి